ప్రతి పల్లెపల్లెలో ఆ అక్క ఓ సెలబ్రిటీ. ఇక తెలంగాణ యాసకు ఆ అక్క ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే నమ్మండి. V6 న్యూస్ ఛానల్ ఇచ్చిన ప్రోత్సాహంతో సెలబ్రిటీ స్థాయికి ఎదిగిరా ఓ సాధారణ తెలంగాణ ఇంటి ఆడపడుచు ఆ అక్క. ఆ అక్క పేరు సావిత్రి. ఇక అక్క అసలు పేరేంటంటే శివజ్యోతి. ఇప్పుడు V6 న్యూస్ ఛానల్లో నుంచి బయటకు వచ్చేస్తుందట మరి. ఇక మట్టిలో మాణిక్యాలను తయారు చేయడం V6 న్యూస్ ఛానల్కు వెన్నతో పెట్టిన విద్య లాంటిది. అలా థీన్ మార్ ప్రోగ్రామ్ను రూపొందించి అందులో క్యారెక్టర్లతో తెలంగాణ యాసను పలికించి ప్రతి తెలంగాణ గడప గడపకు ప్రోగ్రామ్ని అందించింది. అందులోని పాత్రను తీసుకెళ్ళింది V6 న్యూస్ ఛానల్. అలా ఎంతమంది వెళ్ళిపోయినా కానీ ప్రతిసారి ప్రోగ్రాం నిలబడేది తప్ప ఎన్నడూ ఆగలేదు ఆ ప్రోగ్రాం. అది ఆ ప్రోగ్రాంలోని కంటెంట్ యొక్క గొప్పతనం. ఇక తీన్మార్ రాసే వాళ్ళ మెయిన్ యాంకరు, ప్రోగ్రామ్ కేర్ టేకర్ CEO అయిన అంకన్ రవికే ఆ క్రెడిట్స్ దక్కుతుంది. ఆయనకొక్కనికే అది సొంతం. ఇక తీన్మార్ యాంకర్గా సావిత్రి కూడా టాలెంట్ను ఏనాడు నిరూపించుకుంది. ఇక తాజాగా సావిత్రి ఛానల్ను వీడినా ఆ ప్రోగ్రాంకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ సావిత్రి అక్కతో V6 అనుబంధం గురించి ఓసారి మనం చర్చించుకోవాల్సిందే. ఇక సావిత్రి తీన్మార్ V6 అనుబంధం ఈనాటిది కాదు, దాదాపు 5 ఏళ్ల నుండి కొనసాగుతూనే ఉన్నది. ఈ అక్క నిజామాబాద్లో సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. ముందుగా కుటుంబ సభ్యులందరితో కలిసి అక్క బీడీలు జుట్టేదట. ఇక అక్క వాయిస్ చూసి హైదరాబాద్లోని సాంప్రదాయ టీవీ ఛానల్ను ఆమె లెక్కలోకి తీసుకోలేదు. కానీ V6 న్యూస్ ఛానల్ మాత్రం శివజ్యోతి అక్క టాలెంట్ను గుర్తించింది. అదే ఇక తెలంగాణ పల్లె నుంచి వచ్చిన ఆమెతో మాండలికాన్ని స్పష్టంగా పలకడం నేర్పింది. ఆమెను సక్సెస్ఫుల్ యాంకర్ను చేసింది V6 న్యూస్ ఛానల్. ఇక తెలంగాణ అంతటికే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని ఎంతోమంది అభిమానులను అక్క సొంతం చేసుకుంది. అక్క చలాకితనం, మాట తీరు, ప్రతిభతో ఆమె ఎప్పుడో సెలబ్రిటీ అయిపోయింది. ఇక తాజాగా ఓ ఊహించని మెరుపు అవకాశం అక్కకు వరించడంతో అక్క V6 న్యూస్ ఛానల్ నుంచి తప్పుకుంది. ఇక V6 కుటుంబం నుంచి వెళ్ళిపోతూ తన కుటుంబ సభ్యులను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందట్టు అక్క సావిత్రి అక్క కన్నీరు పెట్టుకుందని సంస్థ ఉద్యోగులు చెప్పారు. ఇక తొందరలోనే అందరినీ మళ్ళీ పలకరిస్తా అంటూ అక్క ఛానల్ ఉద్యోగుల నుంచి సెలవు తీసుకుంది. ఇక చూసింది కదండి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ దోస్తులకు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మరి యాది మరవకుండా కామెంట్లు చేయాలి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే ఆ పక్కనే ఒక గంట బెల్ ఉంటుంది, ఆ గంట బెల్ మీద నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.